అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము వివాహము ఎందుకు ఆలస్యం అవుతుంది అనే విషయం దాని గురించి మనం తెలుసుకుందామండి వయసు అయిపోతుంది వివాహం అవ్వడం లేదు ఎన్నో సంబంధాలు వస్తున్నాయి ఇంకా వివాహం కావడం లేదండి అని చెప్పేసి చాలామంది చాలా ప్రశ్నలు వేస్తున్నారు మరి ఇలాంటి వారికి ఎందుకు వివాహం కావడం లేదు ఎందుకు వయసు మీద పడుతుంది అని చూసుకుంటే జాతకంలో మనము కుజుడు యొక్క ప్రభావం చూసుకోవాలి కుజుడు యొక్క ప్రభావము మన జాతకంలో ఏ స్థానంలో ఉంది ఎలా ఉంది అనేటటువంటి విషయాన్ని మనం గమని గమనించితే మనకు వివాహం ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుస్తుందండి ఎందుకంటే వివాహం ఆలస్యం కావడానికి రెండే రెండు కారణాలంటే ఒకటి కుజదోషము రెండు కాలసర్ప దోషం ఈ రెండు దోషాలు ఉన్నటువంటి వాళ్లకు వివాహం ఆలస్యం కావడం కానీ లేదా వివాహంలో అయిన తర్వాత కూడా ఇబ్బందులు గొడవలు రావడం కానీ జరిగే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది తద్వారా మనకు ఎందుకు ఇలాంటి ఫలితాలు వస్తున్నాయో మనం తెలుసుకుందాం ఓకేనండి అయితే మనము ఈరోజు కుజుడు యొక్క ప్రభావం ఏ విధంగా మనిషిపైన ఉంటుందో మనం తెలుసుకుందాం సరేనండి అయితే కుజుడు కు అంటే భూమి జ అంటే పుట్టినటువంటి వాడు అంటే భూమిపైన పుట్టినటువంటి వాడు కుజుడు భూమికి సంబంధించినటువంటి వాడు కుజుడు భూగ్రహము అని అంటారు కుజుడిని అదేవిధంగా ఈ యొక్క కుజుడి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని అంటే మనకు శాస్త్రంలో చూసినట్టయితే కుజారిష్టేత సంప్రాప్తే కుజ పూజాంచకారయే కుజపూజాం పూజాం కరిష్యామి రోగ రుణపీడోపశాంతయే కుజుడు రోగానికి మరియు రుణానికి కారకుడు కుజుడు అండి ఈ రోగకారకుడు రుణకారకుడు ఎందుకన్నాను అంటే కుజుడు యొక్క తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే ఆయా స్థానాలు అంటే లగ్న స్థానంలో చూసుకున్నట్టయితే ఆయా స్థానాలను బట్టి మనకు కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తూ ఉంటుంది లగ్నంలో చూసుకున్నట్టయితే కుజుడు మనకు జన్మస్థానం నందు కానీ రెండవ స్థానం అంటే ద్వితీయ స్థానము చతుర్థస్థానము సప్తమా స్థానము అష్టమాస్థానము ద్వాదశ స్థానం ఈ యొక్క స్థానాలను బట్టి కుజుడు మనిషి పైన ఏ విధంగా ప్రభావం చూపుతాడు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం అంటే కుజుడు మనకు జాతకంలో బాగాలేదు అంటే హడావిడి పడిపోయి ఏదో భయపడిపోయి ఏదో జరుగుతుంది అనేటటువంటి అపోహలు మనము పెట్టుకోకూడదు ఎందుకంటే వారి వారి స్థానాలను బట్టి వారి వారి కర్మను పట్టుకొని ఫలితాలు ఉంటాయి తప్ప ఏదో కుజుడు నా జాతకంలో బాగా లేదన్నాడండి మా పంతులు గారు ఈ విధంగా చెప్పారు మా అర్చకులు ఈ విధంగా చెప్పారండి మమ్మల్ని భయపడ అలాంటి ప్రభావం ఏ విధంగా ఉండదండి ఎందుకు అని అంటే కుజుడు అనేటటువంటి వాడు స్థానానికి కారకుడు అంటే ఏ స్థానంలో ఏ కారకత్వం ఉంటుంది ఏ స్థానంలో ఉంటే మనిషికి ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తాడు అనేటటువంటి ముందుగా మనం తెలుసుకోవాలి అయితే ఏ ఏ స్థానాల్లో ఉంటే ఇలాంటి ఫలితాలు ఉంటాయి కూజుడి యొక్క దోష ప్రభావానికి గల కారణాలు ఏమిటో మనం తెలుసుకుందాం చాలామందికి ఇది ఎందుకు చెప్తున్నాను అంటే వివాహం ఆలస్యం కావడం కానీ వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత ప్రేమ సత్సంబంధాలు ఏ విధంగానైతే ఉన్నాయో అవి పెళ్ళయినంత పెళ్ళైన తర్వాత ఉండటం లేదండి పెళ్ళికి ముందు మా ఆయన గారిని చాలా బాగా చూసుకునేటటువంటి ఇలా ప్రశ్నలు అనేక విధంగా వేస్తుంటారు మరి ప్రశ్నలు వేయడానికి గల కారణం ఏమిటంటే దీని అన్నిటికీ అంతటికీ కారణం కుజుడు అండి అంటే అన్నిటికీ కారణం కుజుడు అని కాదు అంటే కొన్ని కొన్ని స్థానాలను బట్టి వాళ్ళ యొక్క ప్రభావం అనేటటువంటిది ఏర్పడుతుంది అయితే మనం మొట్టమొదటిగా కుజుడు జన్మస్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడో మనం తెలుసుకోండి జన్మస్థానం అంటే ఏంటి మన లగ్న కుండల్ని పరిశీలిస్తే మనం పుట్టినటువంటి లగ్నంలో కానీ కుజుడు ఉంటే అది జన్మస్థాన కుజ జన్మస్థానంలో కుజుడు ఉండడం ద్వారా ఏ విధంగా ఫలితాలు ఉంటాయి అని అంటే జన్మస్థానంలో కుజు ఉంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆలోచనలు క్రూరంగా ఉంటాయండి క్రూరంగా ఉండడంతో పాటుగా ఏ విధంగా బడాయిలు పోతారు నేను అది చేసేస్తాను ఇది చేసేస్తాను నేను ఆ విధంగా ఉంటాను ఈ విధ అన్ని బడాయిలు చెప్తారు కానీ ఆ మనిషితో ఎలాంటి ప్రయోజనం ఉండదండి కేవలం మాటల వరకే పరిమితం అవుతుంది ఆ యొక్క పని చేయాలంటే మనిషి ముందుకు రాలేడు అలాంటి ఫలితాలు జన్మస్థ కుజుడు ఉంటారండి జన్మస్థ కుజుడు ఉండడం ద్వారా కూడా అనేక సమస్యలు ఉంటాయండి జన్మస్థ కుజుడు ఉండడం ద్వారా అనేక విషయాల్లో డబ్బును పెడుతూ ఉంటారు అంటే వ్యాపారం నేను ఆ వ్యాపారం చేస్తాను ఈ వ్యాపారం చేస్తాను అని చెప్పేసి వ్యాపారంలో డబ్బులు పెట్టడం అదేవిధంగా అనేక విషయాలను ఆలోచించి ఆ ఆలోచన విధానాన్ని వారు సరైనటువంటి మార్గంలో పెట్టకపోవడము కుజుడు జన్మస్థానంలో ఉండడం వల్ల ఇలాంటి మార్పులు జరుగుతాయి అనేక విషయాల్లో అంటే నేను ఆ వ్యాపారం చేస్తాను ఈ వ్యాపారం చేస్తాను వ్యాపారాలు అనేక విధంగా చేసి దాంట్లో డబ్బు పెట్టడం ద్వారా ఆ డబ్బు అనేటటువంటిది ఏ విధంగా అయితే మాయమైపోతుందో ఆ డబ్బు అనేటటువంటిది తిరిగి మనకు రాదు అంటే పెట్టిన పెట్టుబడి మన చేతికి రాకపోగా నష్టం అనేటటువంటిది ఎక్కువ శాతం జరుగుతుంది ఇది తొందరగా మోసపోవడానికి జన్మస్థ కుజుడు దీనికి ప్రభావం చూపుతాడు జన్మస్థా కుజుడు ఈ విధంగా ఉంటాడు మరి ద్వితీయ స్థానంలో ఏ విధంగా ఉంటుంది అంటే ద్వితీయ స్థానంలో కుజుడు ఉండడం ద్వారా అనేక విధమైనటువంటి మార్పులు చేర్పులు జరిగేటటువంటి అవకాశం ద్వితీయ స్థానం కుజుడు చూపిస్తాడన్నమాట అయితే ద్వితీయ స్థానంలో కుజుడు ఉండడం ద్వారా ఏ విధంగా సమస్యలు వస్తాయి ద్వితీయ స్థానంలో కుజుడు ఉండడం ద్వారా అనేక విధమైనటువంటి మార్పులు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది ద్వితీయ స్థానం గురువు మన కుజుడు అనేక విధముగా మనిషికి ప్రలోభాలు పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది ప్రలోభాలు అంటే ఏమిటి ఊహా ప్రపంచంలో బ్రతుకుతూ ఉంటారు ఊహా ప్రపంచం అంటే ఏమిటండి అంటే నేను అది చేస్తే బాగుంటుంది ఇది చేస్తే బాగుంటుంది ఈ విధంగా చేస్తే మనకు అనుకూలంగా ఉంటుంది అంటే ద్వితీయ స్థానంలో కుజుడు ఉండడం ద్వారా కూడా డబ్బు అనేక విధముగా అన్నిట్లో పెట్టి అన్నిట్లో లాస్ అవ్వడము నష్టం వాటిల్లడము ఎక్కువ శాతం జరుగుతుంది ఎందుకంటే కుజుడి కుజ మహర్దశలో పుట్టేట వాళ్లకు నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి అన్నిట్లో డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు ఆ ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి డబ్బులు అన్ని వృధా అయిపోతూ ఉంటాయి అంటే అది చేస్తాను అంటారు కానీ వాళ్ళతో ఏదీ కాదండి అంటే కేవలం డబ్బు ఉంటుంది కానీ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మళ్ళీ తిరిగి చిట్ట చివరకు సంపాదిద్దామంటే ఏమీ సంపాదించకపోగా లాస్ అయ్యే అవకాశం ఎక్కువ శాతం ఉంది అంటే నష్టం వచ్చేటటువంటి అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది అంటే వ్యాపారం అనేక విధంగా ప్రారంభం చేస్తారు కానీ అన్నిట్లో నష్టమే ఏది చేసినా నష్టమే మట్టిని పుట్టు బంగారాన్ని పుట్టుకున్న మట్టి అయిపోతుంది తద్వారా వాళ్ళు మానసిక ఒత్తిడులు పడడం కానీ శారీరకంగా అదేవిధంగా లోహల లోపల అన్ని రకాలుగా ఇబ్బందులు జరిగేటటువంటి లోపల అంటే ఏంటి మనస్సుకు మనస్తాపం జరిగేటటువంటి అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది అంటే ఇన్ని చేశాను కదా ఎందుకు నాకు ఈ విధంగా నష్టమే వస్తుంది అని చెప్పేసి డిప్రెషన్లో పడిపోతూ ఉంటారు తద్వారా మానసి మాన మానసికంగా శారీరకంగా ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశం ఎక్కువ శాతం ఉంటుందండి ఇది ద్వితీయ స్థానంలో కుజుడి యొక్క ప్రభావం అదేవిధంగా మనిషి చతుర్థ స్థానంలో కుజుడు ఉండడం ద్వారా ఏమవుతుంది అంటే చతుర్థ సర్వ ఆకర్షిత తత్ప్రభావ అంటే చతుర్థ స్థానంలో కుజుడు ఏం చేస్తాడంటే అన్నిటినీ ఆకర్షింపజేస్తూ ఉంటాడు అరే ఇది మనం అంటే ఎదుటి వాళ్ళని చూసి పులి చూసి నక్కలు వాతలు పెట్టుకుందని చూస్తారా ఆ విధంగా ఎదుటి వాళ్ళని చూసి అతడు తొందరగా నేను ఈ విధంగా చేస్తే బాగుంటుంది ఇప్పుడు చూ చాలామంది ఏం చేస్తారు అదే అతను హోటల్ పెట్టాడు ఆ రకంగా మనము ఇంకా డెవలప్ చేస్తే అలాంటి హోటల్ మనం ఇంకా బెస్ట్గా పెడితే మనకు చాలా బాగా న నడుస్తుంది అని చెప్పేసి అంటే ఎదుటి వాళ్ళని చూసి ఇతరు ప్రలోభాలు పడుతూ అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పేసి అనేక రకాలుగా మనకు డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ డబ్బు కాస్త ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత డెవలప్ కాకపోవడం ద్వారా అనేక రకాలుగా సమస్యలు వచ్చేటటువంటి అవకాశము ఎక్కువ శాతం వస్తుంది చతుర్థ స్థానంలో ఈ విధంగా కుజుడు అనేక నష్టాలను మనకు చవి చూపిస్తూ ఉంటాడన్నమాట అదేవిధంగా సప్తమా స్థానం సప్తమా స్థానము ఎలాంటి స్థానం అంటే భార్యాభర్తలకు సంబంధించినటువంటి స్థానము కుజుడు జాతకంలో సప్తమా స్థానంలో ఉంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోవడము అదేవిధంగా చిన్న 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 సమస్యలను దాన్ని పెద్దగా చేసుకొని గొడవలు పడడము విడాకులు దాకా వెళ్ళిపోవడము లేదా సప్తమ స్థానంలో కుజుడు ఉంటే రెండో వివాహం కావడము ఇలా ఎక్కువ శాతం జరిగేటటువంటి అవకాశము ఎక్కువ శాతం ఉంటుందండి వివాహంలో చాలా వివాహం ఆలస్యం అవుతుందన్నా కూడా కుజుడే కారణం అండి కుజుడు మన జాతకంలో చెడు స్థానాల్లో ఉన్నాడనుకోండి వివాహం ఆలస్యం కావడం కానీ లేదా వివాహం అయిన తర్వాత కూడా ఇలా అనేక సమస్యలు ఎదుర్కోవడం కానీ జరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా వ్యాపారాలకు సంబంధించి కూడా కుజుడే కారణం అండి ఎందుకంటే కుజుడు జన్మస్థానం ఈ యొక్క స్థానాల్లో ఉంటే వ్యాపారం పెట్టినా కూడా అనేక కలిసి రాకపోవడము కుజుడు యొక్క తత్వం అంటే చాలా వ్యాపారాలు పెడుతూ అన్నింటిలో నష్టమే వాటిల్లుతుంది అంటే దానికి కారణము కుజుడు మన జాతకంలో లేదని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా సప్తమ స్థానంలో కుజురడం ద్వారా మీకు చెప్పినట్టుగా వివాహంలో రెండో భార్య కానీ రెండవ భర్త కానీ దొరకడము బా ఆడవాళ్ళకైతే రెండవ భర్త మగవాళ్ళకైతే రెండవ భార్య ఈ విధంగా వచ్చేటటువంటి అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది సప్తమాహ కుజ ద్వితీయ స్థానేషు కుజ ఈ రెండు స్థానాల్లో చాలా ముఖ్యంగా చాలా నష్టం వస్తుంది ఈ విధంగా రావడం ద్వారా మనిషి అనేక రకాలుగా మానసికంగా కృంగిపోయేటటువంటి అవకాశం కూడా ఎక్కువ శాతం ఉంటుందండి ఎందుకంటే అన్నిట్లో డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేశారు దేంట్లో మనకు లాభం రాలేదు తద్వారా మానసికంగా శారీరకంగా కూడా మనిషి బాధపడుతూ ఉంటాడు ఇది కుజుడు యొక్క ప్రభావం ద్వారా జరుగుతుంది సప్తంలో కుజుడు ఉండడం ద్వారా ఏం జరుగుతుందయ్యా అంటే మనిషి రెండో పెళ్లి చేసుకోవడం కానీ లేదా మూడ విడాకులు తీసుకోవడం కానీ అదేవిధంగా మనిషి అనేక రకాలుగా ఇబ్బందులు పడడం కానీ జరిగేటటువంటి అవకాశము ఈ సప్తమహ కుజుడు ద్వారా జరుగుతుంది అదేవిధంగా అష్టమ కుజుడు అష్టమంలో కుజుడు ఉండడం ద్వారా మనకు జాతకంలో వివాహం ఆలస్యం కావడం కానీ లేదా విలా వివాహం అయిన తర్వాత కూడా శారీరకంగా మానసికంగా డబ్బు పరంగా ఆర్థిక పరంగా ఈ మూడు ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం అష్టమ కుజుడు చూపిస్తూ ఉంటాడు అదేవిధంగా అనేక సమస్యలు అష్టమ స్థానంలో కుజుడు ఉండడం ద్వారా శరీర బాధ అనారోగ్య బాధ అదేవిధంగా అనుకోకుండా యాక్సిడెంట్లు కావడం కానీ లేదా అనుకోకుండా శరీరానికి అవస్థ కావడం దెబ్బలు తాకడం కానీ అష్టమహ కుజుడు ఈ విధంగా ప్రభావం చూపిస్తూ ఉంటాడు అదేవిధంగా ద్వాదశ సహ కుజుడు ద్వాదశ స్థానంలో కుజుడు ఉండడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ద్వాదశ స్థానం వ్యయస్థానం అంటే వ్యయస్థానం అంటే ఏంటి డబ్బకు సంబంధించినటువంటివి అంటే వ్యయస్థానం ఏ విధంగా ఖర్చు అయిపోతుంది అంటే ద్వాదశ స్థానాన్ని బట్టి చెప్పని చెప్పవచ్చు అనేక విధాలుగా ప్రయాణాలు చేయడము విశేషమైనటువంటి యాత్రలు చేయడం కూడా ఈ యొక్క ద్వాదశ స్థానంలో కుజుడు ఉండడం ద్వారా జరుగుతుంది అంటే వాళ్ళు అనేక విధాలుగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు అంటే ఆ ప్రయాణాలు మనిషికి అవసరమైనటువంటి కాదండి అనవసరమైనటువంటి ప్రయాణాలు తద్వారా మనిషికి ఎలాంటి ఉపయోగం లేదు ఆ ప్రయాణాల వల్ల అనుకోకుండా ప్రయాణాలు చేయడము ద్వాదశ స్థానంలో కుజుడు ద్వారా వ్యాపారం దెబ్బతినడము అంటే మంచిగా రన్ రన్ చేస్తున్నటువంటి బిజినెస్ ఒక్కసారిగా పడిపోవడము అదేవిధంగా చాలా లాభాల్లో ఉన్నటువంటి బిజినెస్ ఒక్కసారిగా దిగజారిపోవడము అంటే లాభాలు పడిపోయి నష్టాలు రావడము ఇవన్నీ కూడా ద్వాదశ స్థానం కుజుడు వల్ల జరుగుతుంది మరి ఇన్ని సమస్యలు డబ్బు పరంగా వివాహపరంగా అనేక పరాలుగా వ్యాపార పరంగా ఇన్ని రకాలుగా మన కుజుడిని మనకు చూపిస్తున్నాడు కదా బాధ మరి దీనికి ఏ విధంగా పరిహారం చేసుకోవాలి ఏ విధంగా పరిహారం చేసుకుంటే కుజుడు మనకు శాంతి శాంతి చెంది అన్ని రకాలుగా మనకు అవకాశాన్ని మంచి అవకాశాన్ని కల్పిస్తాడు అంటే దానికి ఒకటే ఒక ఉపాయం అండి కుజుడి యొక్క కుజుడికి అధిష్టాన దేవత ఎవరు సుబ్రహ్మణ్య స్వామి కుజుడికి అధిష్టాన దేవతలండి సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ద్వారా లేదా కుజుడి యొక్క గ్రహశాంతి చేసుకోవడం ద్వారా కుజుడికి ఇష్టమైనటువంటి రంగు ఏమిటంటే ఎరుపు రంగు అండి ఈ ఎరుపు రంగు అదేవిధంగా కందులు ఎర్రటి కందులు ఇవి కుజుడికి చాలా ఇష్టమైనటువంటి అదేవిధంగా కుజుడికి ఎర్రటి వస్త్రము కానివ్వండి ఎర్రటి కందులు కానివ్వండి ఇంకా కుజుడికి సంబంధించిన ఇష్టమైనటువంటి ఏవైతే ఉన్నాయో గ్రహశాంతులు అవి చేసుకుంటే వ్యాపారంలో కానివ్వండి అదేవిధంగా వివాహంలో కానివ్వండి భార్యాభర్తల మధ్య సఖ్యత కానివ్వండి కుజుడు చాలా తోడ్పడతారు ఈ యొక్క కలియుగంలో మనిషి మూడుతోటి ఇబ్బంది పడుతున్నారండి ఒకటి ఫ్యామిలీ పరంగా అంటే ఫ్యామిలీ అంటే ఏమిటి భార్యాభర్తల యొక్క అన్యోన్యత గురించి రెండు వ్యాపారం మూడు ధనం ఈ మూడు కూడా కుజుడు ద్వారానే కలుగుతాయి భార్యాభర్తల ప్రేమ పెరగడానికి అదేవిధంగా విడిపోయినటువంటి వాళ్ళు కలవడానికి అదేవిధంగా ఇప్పుడు చాలా ఈ జనరేషన్లో మనము భార్య ఎక్కడో ఉంటుంది భర్త ఎక్కడో ఉంటారు చిన్న చిన్న క్లాసెస్ వల్ల దూరం అయిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళని దగ్గర చేయాలంటే కుజుడు శాంతించేయాలి కుజుడిని శాంతింపజే శాంతింపజేయాలంటే ఏం చేయాలి కుజుడికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకుంటే కుజుడు శాంతించి వాళ్ళ యొక్క భార్య భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచుతూ ఉంటాడు అదేవిధంగా కుజుడిని శాంతింపజేయడం వల్ల వ్యాపార సమస్యలు పడుతున్నటువంటి వాళ్ళు వ్యాపార సమస్యలు కూడా దూరమైపోయి చక్కగా వాళ్ళ వ్యాపారం మళ్ళీ అభివృద్ధిలోకి రావడము అదేవిధంగా వివాహం ఆలస్యం అవుతుంది వివాహం ఆలస్యం కావడానికి కూడా కుజుడే కారణం కాబట్టి కుజుడి యొక్క ప్ర దోషపరిహారం చేసుకుంటే వివాహం కూడా తొందరగా కావడం ఇలా అనేక విషయాలు కుజుడు ద్వారా జరుగుతాయి కాబట్టి కుజుడిని మనం ఆరాధించినట్టయితే కుజదోష పరిహారాలు చేసుకున్నట్టయితే మనకు అన్ని దోషాలు తొలగిపోయి కుజుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది కుజుడి యొక్క అనుగ్రహం అంటే ఏం చెయ్యాలండి మరి కుజుడిని ఈ విధంగా పూజిస్తేనే మరి మనకు శాంతి జరుగుతుందా పూజించకపోతే శాంతి జరుగుతుందా ఇప్పుడు చూడండి మన ఇంటికి వచ్చినటువంటి అతిథికి ఇష్టమైనటువంటి పదార్థాలు పెడితే ఎంత సంతృప్తిగా భోజనం చేసి మనల్ని చక్కగా చూస్తాడో అదేవిధంగా ఏ గ్రహమైతే మన జాతకంలో బాగాలేదు ఆ గ్రహాన్ని మనము తృప్తిపరిస్తే ఆ గ్రహం యొక్క అనుకూలత మనకు దొరుకుతుంది తద్వారా కుజుడితో పీడిస్తున్నటువంటి వాళ్లకు కుజుడితో బాధపడుతున్నటువంటి వాళ్లకు చక్కటి ఉపశమనము కుజుడి యొక్క గ్రహ చేసుకోండి లేదా కుజుడి గురించి ఇంకా ఏదైనా తెలుసుకోవాలంటే దానికి ఏం చేయాలో తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనిపిస్తున్నటువంటి నంబర్కు కాల్ చేయండి మా శిష్యుడు ఉంటారు దానికి తగినటువంటి రెమెడీస్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది లేదా మా ద్వారా కూడా చేయించుకోవాలంటే చక్కగా మా పీఠానికి వస్తే చక్కగా చేయిస్తాము అన్ని రకాలుగా మీకు క్షేమం జరిగేలా మేము అమ్మవారిని పూజిస్తూ ఉంటాము అదేవిధంగా కుజున్ని కూడా ఆరాధన చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా కుజుణ్ణి ఆరాధన చేసుకోండి కుజుడి యొక్క మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని మీరు పఠిస్తూ ఉండండి తద్వారా కూడా మీకు మంచి జరిగేటటువంటి అవకాశం ఉంటుంది సర్వే జన సుఖినో భవంతు సర్వ సన్మంగాళి భవంతు హరి